ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను ఒంటరిగా వస్తున్నాను అంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా? మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. వాళ్ళంటే వాళ్ళని చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే ఒక అతను, ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయినా శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికెత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో, పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ పోయారంటున్నాడు. బాలశౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి, చూశాడు అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు రాలేదు. నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి, సీట్ ఇస్తానా, నీ సీటు నాకొద్దు, నేను ఉండరని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇస్తాన్నాడా లేదా? నన్ను పవన్ కళ్యాణ్ తిడితే, బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తానంట ఆ పెద్ద మనిషి. ఇంకో పక్క పారసారథి సీట్ ఇస్తానని అడుక్కున్నారు, ఒకే మాట అన్నాడు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, నీ పార్టీ లాభం లేదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, మీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థసారథి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో కాస్త కొస్త మంచోళ్ళకి చోటు లేదు. ఎవరున్నారు బూతుల నాని గుడివాడ, ఇంకొకటి ఇక్కడ గన్నవరంలో, ఇంకొకటి ఇక్కడ వచ్చారు, ఇంకొక ఆయన పెద్ద మహామేధావి, ఇంకొక ఆయన ఆడున్నాడు మచిలీపట్నంలో నాని. వీళ్ళు నాయకులు, మీరు ఓట్లేయాల అంటే ఇంకా మీలో కూడా ఐకమత్యం రాలేదు. ఇప్పటికే ఊర్లు ఊర్లు కదిలుండాల, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు మొత్తం బాయికాట్ చేయాలి. నువ్వు సీఎం వద్దు, నీ పార్టీ వద్దు, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, మా బ్రతుకు మేము బతుకుతాం, నీకు నమస్కారం తండ్రి అని చెప్పి ఇంటికి పంపిస్తే భయపడతాడు. ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతిమ నిర్ణేతలు మీరే. మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా, మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు చెల్లా చెదరైపోయారు, ఎంపీలు పారిపోయారు. కడాన ఎమ్మెల్సీలకి 4 ఏళ్ళు పదవి ఉంటే నాకు ఆ పదవి వద్దు, నేను ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి భాగస్వామి కానని పారిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక దుర్మార్గుడి చేతుల్లో పావుగా మారద్దండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మా వంతు కర్తవ్యం మేము చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిశాం. ఈరోజు నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఈ పొత్తు కాదు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ మేము కూడా ఆ పార్టీతో జట్టు కట్టామంటే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు.
రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా ఒక్క పైసా లేకపోతే నేను సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇవ్వగలుగుతాను, మన పిల్లలకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఏ విధంగా అప్పులు తీర్చగలుగుతాను, అవన్నీ దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో పెట్టుకున్న పొత్తు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలు ఉన్నారు మగవారి కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పొదుపు ఉద్యమం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు వంట చేస్తే ఆరోగ్యం పోతుందని కట్టెల పోయి కాకుండా వంట గ్యాస్తో వంట చేయించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరుగు దొడ్డి లేకుండా అవస్థపడే రోజుల్లో ఆత్మగౌరవాన్ని కాపాడాలని మరుగుదొడ్డి కట్టించి ఆత్మగౌరవం పేరుతో ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.